అందరికీ నమస్కారం. నా పేరు శివారెడ్డి. ఐ రిప్రజెంట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్ న్యూజెర్సీ. చాలా బాధాకరం. ఈరోజు మేము న్యూజెర్సీలోని అడిసన్ నగరంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని, ఒక ఆడబిడ్డ దుర్మార్గుల చేతిలో బలైపోయిందని ఇక్కడ మా బాధను పంచుకోవడానికి గ్యాదర్ అయినాము. ఇది చాలా బాధాకరం అండి. నిర్భయ లాంటి యాక్ట్స్ ఎన్ని వచ్చినా ఇలాంటి దుర్మార్గాలను మనం ఆపలేకపోతున్నాము. అందరం అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నారు, పోలీసులు అయినా ఎవరైనా. డైల్ 100 అంటున్నారు, డైల్ 112 అంటున్నారు. కానీ నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ముగ్గురు వచ్చి పట్టుకుంటే నీ బ్యాగ్లో పేపర్ స్ప్రే ఉన్నా ఫోన్ ఉన్నా నువ్వు ఏమీ చేయలేవు. మనము నా దృష్టిలో మనము అవేర్నెస్ తీసుకురావాల్సింది ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో కాదు. ఎవరైతే బయట చదువుకోలేక రోళ్ల పైన తిరుగుతున్నారో వాళ్లకు మనము అవేర్నెస్ తీసుకురావాలి. ఎలా భయం క్రియేట్ చేయాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము ఎప్పుడో పెట్టిన చట్టాలు ఇప్పుడు అందరికీ చుట్టాలు అయిపోయాయి. అలా కాకుండా చట్టాలను మార్చి ఇలాంటిది మరొకటి చేయాలంటే భయపడేలా మనము ప్రతి పట్టణంలో కానీ సినిమా హాళ్ళల్లో కానీ బిల్ బోర్డ్స్ పెట్టడము, లైక్ అమ్మాయి ఫోటో పెట్టి, అబ్బాయి ఫోటో పెట్టి, ఉరితాడు పెట్టి, అలా అవేర్నెస్ మనము చదువుకోని వాళ్ళలో, రోడ్లపైన తిరుగుతున్న వాళ్ళలో తీసుకొస్తే ప్రతి ఒక్కరికి భయం ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.